ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల మాన ప్రాణాలకు దిక్కు లేకుండా పోయింది ఫలితాలు వచ్చిన వెంటనే రాజకీయ ప్రత్యర్థులపై దాడులు మొదలయ్యాయి అధికార పార్టీ నేతల అరాచకాలు రాజకీయ వర్గాలకే పరిమితం కాలేదు ఆడబిడ్డలకు అడుగు బయట పెట్టాలంటే భయపడాల్సిన పరిస్థితులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం నిత్యం ప్రతి చోట ఎక్కడో ఒక చోట అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి అధికార పార్టీ నేతల విద్వేషపూరిత మాటలు కక్షపూరిత రాజకీయాలు నేరగాళ్లకు మరింత ధైర్యాన్నిచ్చాయి ఎంతకైనా బరి తెగిస్తున్నారు ఈ నాలుగు నెలల్లోనే అనేక దారుణాలు చూసాం మా ప్రతినిధి సతీష్తో మాట్లాడదాం మనతో పాటు జాయిన్ అవుతున్నారు సతీష్ చెప్పండి చూస్తున్నాం గత కొంతకాలంగా ఈ నాలుగు నెలల కాలంలో డెబ్బై నాలుగు ఘటనలు జరిగాయని చెప్తున్నారు దానికి తోడు ప్రభుత్వం రెస్పాండ్ అవుతున్న తీరు గురించి ఇమీడియట్ గా స్పందించని తీరు గురించి అదేవిధంగా ఆ నేరాలకి ఏవైతే అనుకూల పరిస్థితులు ఉన్నాయో అలాంటి పరిస్థితులన్నీ ప్రభుత్వం కల్పిస్తోంది అనే ఒక వాదన కూడా వినిపిస్తోంది మీ దగ్గర ఎట్లాంటి డీటెయిల్స్ ఉన్నాయి సతీష్ బిందు గత నూట ఇరవై రోజులు అంటే కేవలం నాలుగు నెలల పరిపాలనలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని ప్రభుత్వంలో ఆడవాళ్లపైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు అత్యాచారాలు అత్యాయత్నాలు హత్యలు అనేవి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని విద్యార్థుల్ని బాలికల భవిష్యత్ని ఆ భయాందోళనలకు నెట్టేసేటువంటి తీవ్రస్థాయిలో జరుగుతున్న అనేది ఆందోళన కలిగిస్తుంది డెబ్భై నాలుగు అఘాయిత్యాలు అత్యాచారాలు హత్యాయత్నాలు సంఘటనలు చోటు చేసుకోవడం కేవలం నూట ఇరవై రోజుల కాలంలోనే అందులో ఆరుగురు ఆ హత్య గావించబడ్డారు మహిళలు అదేవిధంగా ఐదుగురు వేధింపులు భరించలేక దుర్మరణం పాలినటువంటి సంఘటనలు చోటు చేసుకుని అయితే ఈ సంఘటనలు ఒకవైపు అత్యంత కిరాతకమైనటువంటి సంఘటనలు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు కనీ విని ఎరిగినటువంటి అత్యంత దారుణమైన సంఘటనలు చోటు చేసుకుంటే అందుకు ముచ్చుమరిలో మనం చూసాం ముచ్చుమరి ఘటన అన్నది కేవలం తొమ్మిది సంవత్సరాల ఆ బాలికను ముక్కలు ముక్కలు ముక్కలుగా ఆ నరికేసినటువంటి పరిస్థితి అంతకంటే ముందు ఆ బాలికను అత్యాచారం చేసి గ్యాంగ్ రేప్ చేసి ముక్కలుగా నరికేసి ఈ రోజుకి కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసు యంత్రాంగం కానీ ఈ వ్యవస్థ కానీ కనీసం ఆ బాలికకి సంబంధించినటువంటి అంత్యక్రియలు చేసుకోవడానికి అంతిమ సంస్కారాలు జరిపించడానికి అవసరమైనటువంటి మృతదేహాన్ని కూడా అందించినటువంటి అచేతన వ్యవస్థలో ఆ ప్రభుత్వం ఉందన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది దానిపైన తీవ్ర విమర్శలు ఆ ఘటన యావత్ రాష్ట్రాన్నే కాదు అన్ని ఆ ఇతర తెలుగు వాళ్ళందరినీ కూడా కదిలించేసినటువంటి ఘటన దాంతోపాటు వరుసగా నిన్న మొన్న జరుగుతున్నటువంటి సంఘటనలు కూడా అటు ఆ ఏదైతే గుంటూరు ఆ జిల్లా తెనాలికి సంబంధించినటువంటి యువతి సహానాని తెలుగుదేశం పార్టీ కార్యకర్త నవీన్ అనేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త తీసుకెళ్ళి ఆ దారుణాతి దారుణంగా హింసించి ఆచ్యాయతను చంపేటువంటి ప్రయత్నం చేశారు ఆ అమ్మాయి ఇప్పుడు బ్రెయిన్ డెడ్ అయ్యి మూడు రోజుల నుండి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది అంతకంటే ముందు బద్వేల్లో ఇంటర్మీడియట్ విద్యార్థి టెన్త్ క్లాస్లో టాపర్ అయినటువంటి బాలికను ఇంటర్ విద్యార్థిని విఘ్నేష్ అనేటువంటి ప్రేమ తీసుకువెళ్ళి ఆ ఊరు బయటకు తీసుకెళ్ళి కాల్చి చంపేటువంటి ప్రయత్నం ఈ ఘటనలన్నీ కూడా ఎప్పుడు ఇటువంటి ఘటనలు ఆ జరగినటువంటి ఇంత తీవ్రమైన క్రూరమైనటువంటి నేరాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా బాధ్యత కలిగినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కరంటే ఒక్క బాధ్య బాధితురాలు ఇంటికి వెళ్ళలేదు ఒక్క సంఘటనకి సంబంధించి కూడా ఆ వాళ్ళ కుటుంబానికి వెళ్ళి ముచ్చిమరిలో వేడుకున్నారు దాదాపుగా అరవై రోజులు ఆ ఆ మృతదేహం కోసం ఎదురు చూసి ఎదురు చూసి ముఖ్యమంత్రి వచ్చి మా కనీసం చనిపోయినటువంటి మా బాలిక మా బిడ్డ మృతదేహాన్ని అప్పగించని కోరినా సరే ముఖ్యమంత్రి వెళ్ళినటువంటి పరిస్థితి అంతేకాకుండా ఒకవైపు నిన్న మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శని ఆదివారంలో తీవ్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుని యావత్ మహిళా లోకం కలత చెందితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వీకెండ్ విశ్రాంతి కోసం హైదరాబాద్ వెళ్ళి అక్కడ తన బావ బాలకృష్ణతో అన్స్టాప్బుల్ షోలో పార్టిసిపేట్ చేసి నవ్వులు పంచుకోవడం అన్నది ఆ వీడియోలు కూడా ఇప్పుడు బయటకు రావడం ఇది చూసి మహిళా లోకం మరింతగా ఆ కలత చంద్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి స్వయంగా బాలకృష్ణ నియోజకవర్గంలో అత్తాకోడళ్లపైన ఆ గ్యాంగ్ రేప్ జరిగిన సంఘటన చోటు చేసుకుంది సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి ఆ పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పట్టణాధ్యక్షురాలు భర్తే పదహారేళ్ల బాలిక పైన లైంగిక దాడి చేసి అత్యాచార యత్నం చేసినటువంటి పరిస్థితి సాక్షాత్తు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంగళగిరి నియోజకవర్గంలో కొద్ది రోజుల కిందటే ఇరవై నాలుగు గంటల్లో ముగ్గురు బాలికల పైన వేధింపులు చోటు చేసుకున్నటువంటి కేసులు నమోదైన పరిస్థితి పెద్ద పెద్ద నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో సాక్షాత్తు హోంమంత్రి అనిత నియోజకవర్గం పక్క నియోజకవర్గంలోనే దర్శిని విద్యార్థిని చంపేస్తే ప్రేమ ఈ రోజుకి కూడా హోంమంత్రి వెళ్ళి ఆ కుటుంబానికి ఆ భరోసా ఇచ్చినటువంటి దాఖలు లేనటువంటి సతీష్ ప్రభుత్వం ఉండడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఆడపిల్లల పాలిట మరింత శాపంగా మారింది విమర్శలు వెలువెత్తున్నాయి హిందూ సతీష్ దిశ యాప్ గురించి ప్రధానంగా మాట్లాడుతున్నారు గతంలో ఈ యాప్ ఉండేది ఇమీడియట్ రెస్పాన్స్ మేము ఇస్తామని ఒక భరోసా ఉండేది ఆ యాక్ట్ పాస్ అయిందా లేదా అనేది తదుపరి విషయం కానీ దాని స్ఫూర్తితోటి పోలీస్ స్టేషన్లు పనిచేశాయి యాప్ పనిచేసింది ఇమీడియట్ రెస్పాన్స్ ఉండేది చాలామంది కోరుకునేది ఏంటంటే అటువంటి ఒక స్ట్రింజెంట్ యాక్షన్ ఇప్పుడు అవసరం అట్లీస్ట్ ఆ యాక్ట్ ని పాస్ చేయించండి మీకు పొలిటికల్ రీజన్స్ ఉంటే కనుక పేరు మార్చుకోండి కానీ మహిళలకు భద్రత కల్పించండి అనే ఒక వాదన మరొకసారి మనం వింటున్నాం సతీష్ ఖచ్చితంగా అదే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఇప్పుడు వాస్తవానికి ఇమీడియట్గా ఏదైనా ఒక ఆడపిల్ల పైన ఎవరైనటువంటి యువకులు కానీ లేకపోతే నేరస్తులు కానీ వచ్చి మిస్బిహేవ్ చేసిన వారిపైన అత్యాచార యత్నం చేసినా వాళ్ళని వాళ్ళని కాపాడుకోవడానికి ఇమీడియట్గా అప్రోచ్ అవ్వడానికి ఎటువంటి అవకాశం లేదు సో గతంలో దిశ యాప్ని తీసుకొచ్చి దానికోసమే దిశ చట్టం కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించినటువంటి చట్టం కానీ ఆ దిశ చట్టంలో భాగంగా ఏ అంశాలు అయితే తీసుకురావాలనుకున్నారో గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాటి తీసుకొచ్చింది అందులో భాగంగా దిశ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి పద్దెనిమిది పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా డిఎస్పీ అధికారులు ఉన్నారు సిబ్బంది ఉన్నారు కేవలం మహిళలకు సంబంధించినటువంటి కేసులన్నీ కూడా వేగంగా విచారించేటువంటి వ్యవస్థను తీసుకొచ్చారు అదేవిధంగా అసలు కే నేరం జరిగిన తర్వాత విచారణ సమర్థవంతంగా చేయడం ఒక ఎత్తే అయితే నేరం జరగకుండా మహిళలు తమ మాన ప్రాణాలు కాపాడుకోవడానికి దిశ యాప్ని తీసుకొచ్చారు సో ముప్పై వేల మంది ఒకరు కాదు ఇద్దరు కాదు ముప్పై వేల మంది ఆడపిల్లలకు సంబంధించినటువంటి పైన పైన అఘాయిత్యాలు జరగకుండా దిశ యాప్ ద్వారా కాపాడగలిగారు గత గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో కానీ గత నాలుగు నెలలకి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకంటే దిశ చట్టం లేదు దిశ లేదు దిశ లేదు దిశని నిర్వీర్యం చేసేట ప్రయత్నం ఈవెన్ దిశ పోలీస్ స్టేషన్లు ఫిజికల్గా కనిపిస్తున్నా సరే దిశ అన్నది ఏదో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పేరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పేరో కాదు సో ఒక ఘటనకు సంబంధించినటువంటి పేరు అది ఆ పేరును కూడా మార్చేసి దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకొచ్చిన వ్యవస్థ కనిపించకూడదని మహిళా పోలీస్ స్టేషన్ కింద పేరు మార్చుకున్నారు సో పేరు ఏదైనా మార్చుకోవచ్చు కానీ మహిళ మహిళల రక్షణకు వినియోగించేటువంటి దిశ యాప్ని కూడా కనీసం దాన్ని వినియోగించకుండా దాన్ని పోని మెరుగు మెరుగుపరిచి ఇంకా సమర్థవంతంగా వినియోగించేటువంటి అవకాశాన్ని కల్పించిందంటే రాష్ట్ర ప్రభుత్వం అదేం చేయలేదు కాస్త కొద్దిసేపటి కిందట హోంమంత్రి అనిత ప్రెస్ మీట్ పెట్టి దిశ యాప్ గురించి మాట్లాడుతున్నారు అది రెండు వేల పద్దెనిమిదిలోనే మేము తీసుకొచ్చామని చెప్పి మాట్లాడడం మరింత అందరిని విస్తుపరిచింది రెండు వేల పద్దెనిమిదిలో మరి తీసుకొస్తే మా గత ఐదు సంవత్సరాల్లో ఇదే ఆ అనిత మహిళా అధ్యక్షులుగా ఉన్నప్పుడు దిశ చట్టం లేదు దిశ యాప్ లేదు అవన్నీ అబద్ధం అని చెప్పి ఏ విధంగా చెప్పారో అర్థం కాదు సో ఒకవైపు రాజకీయంగా ఆ సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితే కానీ మహిళలపైన నేరాల నియంత్రణ కోసం అఘాయిత్యాల నియంత్రణ కోసం గడిచినటువంటి నాలుగు నెలల్లో ఇప్పటి జరిగినటువంటి క్యాబినెట్ సమావేశాల్లో కానీ లేదా ముఖ్యమంత్రి సమీక్షల్లో కానీ ఎక్కడ ఒక కొత్త వ్యవస్థను తీసుకొచ్చేట ప్రయత్నం కానీ ఉన్న వ్యవస్థను బలోపేతం చేయడానికి కానీ మహిళల రక్షణ కోసం ఒక ప్రత్యామ్నాయంగా ఏదైనా ఒక మార్గాన్ని మేము తీసుకొచ్చామని చెప్పేటువంటి ఆ ఆలోచన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయకపోవడం పట్ల మరింత విమర్శలు అంతేకాకుండా సివియర్గా పనిష్మెంట్స్ ఉంటాయని తీవ్రంగా ఈ ప్రభుత్వం స్పందిస్తుందన్నటువంటి ఒక మెసేజ్ ఇప్పటివరకు ఇవ్వలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఈ నేపథ్యంలోనే క్రూరాతి క్రూరమైనటువంటి దాడులు జరుగుతున్నాయి మహిళలపైన నేరాలు అత్యాచారాలకు సంబంధించి ఎప్పుడు గతంలో జరగనటువంటి రీతిలో ఎందుకంటే మనం చూస్తే కొన్ని ఘటనలు అటు ఏదైతే ఇప్పుడు బద్వేల్లో జరిగినటువంటి ఆ ఇంటర్ విద్యార్థిని హత్యకి సంబంధించి కానీ అటు ముచ్చుమరులో ఆ ఎనిమిదేళ్ళ బా తొమ్మిదేళ్ళ బాలికను క్రూరంగా గ్యాంగ్ రేప్ చేసి ఆ తర్వాత ముక్కలు చేసినటువంటి తీరు కానీ నిన్నగా ఇటీవల కాలంలో గత వారం పది రోజుల కిందటే హిందూ అత్త అత్తాకోడల్ని ఇంట్లో కట్టేసి గ్యాంగ్ రేప్ చేసినటువంటి సంఘటన కానీ సో నేరాల తీవ్రత ఏ స్థాయిలో ఉంది ఎంత క్రూరంగా జరుగుతున్నాయో ఇటువంటి ఘటనలు ఎప్పుడు జరిగినటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తీవ్ర ఆందోళన నెలకొంది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రాష్ట్రంలో ఈ నేరాలపైన తీవ్ర ఆందోళన చెంది రేపు బాధిత కుటుంబాలను అటు గుంటూరు బద్వేలులో బాధిత కుటుంబాలను బాధితుల్ని పరామర్శించేందుకు బిందు ఓకే సతీష్ థ్యాంక్ యూ